Now, I will show you another important phenomenon of mathematics, that is how to multiply from 21 to 99. Meeku 12 to 19 e kashtam, 19th table ke kashtam ani cheppi example cheppi chupicha. Ippudu meeru 21 nunchi 99 daaka etuvanti shrama lekunda single line lo few seconds lo problem cheyochu. Adi nenu ippudu chupistunna. Meeku intakante em kavala 1 to 12 20 తెలిసిందే కదా, అదేం లెక్కలేదు. 21 to 99 మీరు హాయిగా వన్ లైన్లో మల్టిప్లై చేసుకోగలిగితే, వారు ఇప్పుడు ఎవరైనా ఏదో నెంబర్ ఇచ్చి మల్టిప్లై విత్ 97 అంటే అటు చూస్తాను ఇటు తలకాయ పగలుతుంది. అటువంటి లేకుండా హ్యాపీగా కూర్చొని ఫ్యూ సెకండ్స్లో సింగిల్ లైన్లో ఎట్టది ఈ మీరు ఎక్కడ విని ఉండరు కని ఉండరు. మా బుక్ ఏమన్నా నా స్పీడ్ మ్యాథ్స్ బుక్ అట్టే ఏదన్నా చూస్తుంటే తప్పితే, స్పీడ్ మ్యాథ్స్లో కూడా అందరికి తెలియవు ఏ బుక్లు చాలా ఉంటాయి, నా బుక్లు అయితే ఉంటాయి. అట్లా మీకు నేను నీట్గా హౌ టు మల్టిప్లై ఫ్రమ్ 21 to 99 ఇన్ సింగిల్ లైన్ ఇన్ ఫ్యూ సెకండ్స్. దీనికి పోయే ముందు మీరు చిన్న ఫినామిన ఒకటి నేర్చుకోవాలి. అదేం పెద్ద కష్టం కాదు, ఏం కాదు, చూడండి. దాన్ని బ్యాలెన్సింగ్ అంటాం. ఇది నేర్చుకోవాలి, బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి 21 35 43, ఏదో 21 ఇలా నంబర్లు వస్తాయి. ఎందుకు వస్తాయి ఏంది మీరేం అడగబడలేదు, మీకు ఇప్పుడే నేను ఇవన్నీ చెప్తాను. ఇలా వస్తాయి, ఈ ప్యాటర్న్ ఇలా వస్తుంది. వచ్చినప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎట్లంటే ఈ 21లో 1 ఇక్కడ రాసేయండి, ఓకే. ఈ 2ని తీసుకుపోయి ఈ లెఫ్ట్ సైడ్ని దీనికి కలపండి, 2 + 3 5. ఈ 4ని తీసుకుపోయి దీనికి కలపండి, 4 + 5 9. ఈ 3ని ఇక్కడ కలపండి, 4 2. ఇది అంటే పైన రెండు డిజిట్స్ ఉన్నాయి, ఒక డిజిట్స్ ఉన్నాయి, ఎన్నన్నా ఉన్నాయి. కిందకు వచ్చేటప్పటికి ఒక్కొక్క డిజిట్ చేయాలి. మళ్ళీ చూడండి 21లో 1 ఇక్కడ రాసాం, 2 3 గెలిపితే 5 అయింది. మళ్ళీ ఇక్కడ 4 ఉంది కదా, 4 5 గెలిపితే 9 అయింది. ఇక్కడ 3 1 4 2 అయింది. ఇప్పుడు ఇంకొకటి సపోజ్ 28 49 68 3 ఇట్లా ఉన్నాయనుకోండి. ఒక్క నెంబర్ 3 ఉంటే 3ఏ, దాన్ని ఏం కలిపేదానికిలే, ఓకే. నెక్స్ట్ ఈ 68లో 2 ఉన్నాయి కాబట్టి 8 ఇక్కడ వేయండి. ఈ 6ని తీసుకుపోయి ఇక్కడ కలపండి. ఈ లెఫ్ట్ సైడ్ తీసి ఆ లెఫ్ట్ సైడ్ కలపటం ఇంకేం లేదు. 6ను దానికి కలిపితే ఏమవుద్ది, 6 + 9 15, 5 ఇక్కడ వేసి 1 క్యారీ చేయండి. కింద ఒక్క నెంబర్ వేయాలండి, అది బ్యాలెన్సింగ్ సిస్టమ్ దానికి అనింది. ఎందుకు ఇక్కడ 9, ఇప్పుడు ఏమైంది, 6 9 10 అనేది 1 ఇక్కడ వేయండి. 1 ఏంటి, ఇది 5 అవుతుంది. 4 1 5 1 8 13, మళ్ళీ 1 క్యారీ అవుద్ది, 2 1 3, ఓకే. 3 ఒక నెంబర్ ఉంటే ఒక నెంబర్ వేస్తాం, 2 నెంబర్లు ఉంటే ఒక నెంబర్ వేసి పక్క దానికి కలుపుతాం. అదేదైనా క్యారింగ్ ఉంటే క్యారింగ్, ఇక్కడ ఏం క్యారింగ్ లేదు. ఇప్పుడు చూసాం కదా 2 3 5 4 5 ఇట్లా. ఇది దీన్ని బ్యాలెన్సింగ్ అంటారు. ఇదేం పెద్ద సమస్య కాదు. ఒక 2 లెక్కలు చేస్తే మీ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి, నేను చూపిస్తాను, చేయండి. ఇప్పుడు లెటర్ సి హౌ టు మల్టిప్లై ఫ్రమ్ 21 to 99 ఇన్ ఫ్యూ సెకండ్స్. ఏదో ఒక లెక్క తీసుకుందాం. ఏం తీసుకుందాం, ఏదో 31 4 5 × 21 అనుకుందాం, ఓకే. 21 ఈ నెంబర్ని 21తో ఎలా మల్టిప్లై చేయాలి, ఈ కీన్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 3 × 2 సింగిల్ డిజిట్, తర్వాత 2 2 డిజిట్స్ తీసుకుంటూ పోవాలా. తర్వాత 31 × 21, తర్వాత 14 × 21, తర్వాత 14 పోతానే 45 × 21, అండ్ ఫైనల్లీ 5 × 1 5 1. ఇది ఆ ప్యాటర్న్ చూడండి. ఫస్ట్ 3 × 2 సింగిల్ డిజిట్స్, తర్వాత 31 × 21, ఇంకా 21 మారదు, తర్వాత 14 × 21, ఒకటి తగ్గించుకుంటూ పోవడం, తర్వాత 45 × 21, ఇన్ ఫైనల్గా 5 × 1, ఓకే. అట్లా ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే, సింగిల్ డిజిట్ 3 × 2 ఉంది కాబట్టి మనం చేసేది ఏమి లేదు, 3 2 6, ఓకే. తర్వాత ఇక్కడ 31 21 14 ఉన్నాయి కదా స్పీడ్ మ్యాథ్స్లో, ఇంకెట్టి 2 2 డిజిట్స్, 2 ఉన్నా 3 ఉన్నా ఓన్లీ క్రాస్ మల్టిప్లికేషన్, మల్టిప్లికేషనే ఉండదు. దీన్ని చూసి దీన్ని 21 1 అవన్నీ అనుకుంటారు, ఏం భయపడొద్దు, ఓన్లీ క్రాస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు 31 21 క్రాస్ మల్టిప్లికేషన్ ఎంత, 1 × 3 3, 2 × 1 2 3 + 2 5, అర్థమైంది అనుకుంటా. క్రాస్ మల్టిప్లికేషన్ అండి, 1 × 3 3, 2 × 1 2, సో 3 + 2 5. నెక్స్ట్ ఏంది, 14 కి 21 కి క్రాస్ మల్టిప్లికేషను, ఓకే. 14 కి 21 కంటే 1 × 1 1, 4 × 2 8 8 + 1 9, ఓకే. తర్వాత 45 కు 21 కి 1 × 4 4, 5 × 2 10 14. నెక్స్ట్
ఒక డిజిట్ ఉంటే చేసేది వాళ్ళ మల్టిప్లికేషన్. మళ్ళీ చెప్తా చూడండి, 3 × 2 = 6, రైట్. నెక్స్ట్ ఏంటంటే 31 కి 21 కి క్రాస్ మల్టిప్లికేషన్, 1 × 3 = 3, 2 × 1 = 2, 3 + 2 = 5. ఓకే, నెక్స్ట్ 14 కి 21 కి క్రాస్ మల్టిప్లికేషన్, 4 × 2 = 8 + 1 = 9. నెక్స్ట్ 45 కి 21 కి క్రాస్ మల్టిప్లికేషన్, 1 × 4 = 4, 5 × 2 = 10, 10 + 4 = 14, అది 14. నెక్స్ట్ 2 డిజిట్స్ ఉంటే 5 × 1, ఫస్ట్లో లాస్ట్లో ఒక్కొక్క డిజిట్ వస్తాయి, మిగతా కింద 21 నుంచి 19 దాకా ఏ నెంబర్ ఉంటే 99 దాకా ఆ నెంబర్ వేసుకుంటారు. ఇట్లా వేసిన తర్వాత అన్ని సింగిల్ నెంబర్స్ అయితే పర్వాలేదు, 14 ఇంకో నెంబర్ వచ్చింది కాబట్టి ఇట్లా వేస్తే దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇందరికి నేను చెప్పినట్టు 5 ఉంటే 5, దాన్ని ఏం చేసేదిలే, ఇక్కడ 14 ఉంది కాబట్టి 4 వేసి ఈ 1ని తీసుకుని 9కి కలపండి, 1 9 10 0, 0 వేసి 1 క్యారీ చేయండి, 5 1 6. ఇంక ఇక్కడి నుంచి పక్కకు తీసిపోయేది ఏం లేదు, సింగిల్ డిజిటే కదా, 6కి 6 6, అది దాని ఆన్సర్ సింపుల్గా. ఇప్పుడు చూడండి, 5కి 5 4కి 4, 1 9 10, 1 క్యారీ చేస్తే 5 1 6 6. సో 3145 × 21 = 66045. ఏం సార్ ఇది ఇంత కాంప్లికేషన్ అని అనొద్దు, ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ఈ స్టెప్స్ ఉండదు, 3 × 2, 31 × 21, 14 × 21 అవి ఉండవు. అది లేకుండా డైరెక్ట్గా మనం 6 5 9 14 5 వేసేసి బ్యాలెన్స్ చేయొచ్చు. ఇట్లే చూసుకోండి, 3 × 2 = 6, మళ్ళీ 31కి 21కి క్రాస్ మల్టిప్లికేషను, 14కి 21కి క్రాస్ మల్టిప్లికేషను, 45కి 21కి క్రాస్ మల్టిప్లికేషను, 5 × 1 వేసుకుంటే మీకు 6 5 9 14 5 వస్తుంది, దాన్ని బ్యాలెన్స్ చేస్తే ఇది వస్తుంది. సింపుల్గా నేను వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇంకేదో లెక్క చేస్తాం, 41 25 × పెద్దది ఏదో 52 అనుకుందాం. ఇప్పుడు నేను జాగ్రత్తగా చేస్తాను, మీరు కూడా చూడండి, ట్రై టు ల్యాండ్. ఫస్ట్ స్టెప్ 4 × 5 = 20, నెక్స్ట్ ఏంది, 41కు 52కు క్రాస్ మల్టిప్లికేషన్, అంటే 41 కింద 52 వేస్తే 5 1 5 4 8 13 కావాలంటే ఇక్కడ ఇక్కడ ఊరికే చూపిస్తుంది. 41కి 52కి క్రాస్ మల్టిప్లికేషన్, 2 4 8 5 1 5 13 అయిపోయింది. తర్వాత 12కి 52కి క్రాస్ మల్టిప్లికేషన్, 5 2 10 2 12, అంతే కదా, 12 52, 2 1 2 5 2 12 అయిపోయింది. తర్వాత 25కు 52కు క్రాస్ మల్టిప్లికేషన్, ఇక్కడ రాసుకోవాలి చూడండి, 5 5 25 2 2 4 29, అంతే కదా. ఇప్పుడు చూడు, 25 52, 2 2 4 5 5 25 4 29, ఓకే, లాస్ట్లో 5 2 10, ఇలా వేసుకోవాలండి. ఇంకా అవి ఉండకూడదు, 4 4 5 5, ఎందుకంటే నేర్చుకున్న దానికి మీకు ఫస్ట్ ఒక ప్రాబ్లంలో వేసి ఇచ్చాను, ఇప్పుడు డైరెక్ట్గా వేసేసాం. ఎట్లా చూడు, 4 5 20, 41కి 52కి, ఇదిగో 41 52 చూసాం కదా, 4 2 8 5 4 2 8 5 13, ఇదో 13 వేసాం. నెక్స్ట్ ఏంది, 12కి 52కి, 5 2 10 2 12 వేసేస్తాం. మళ్ళీ 25కు 52కు, 5 5 20 1 4 29, 5 2 10 వేసాం. దీన్ని బ్యాలెన్స్ చేయండి, 0 1 + 9 = 0, నెక్స్ట్ 2 1 3 2 5 1 3 4 1 0 1 2. జాగ్రత్తగా చూడండి, ఇది 0 వేసాం, ఇక్కడ 1 పక్కన ఉంది కదా, ఈ 9 కలిపాం, 1 + 9 = 10, ఇక్కడ 1 వేసాం, 3 2 5, ఇక్కడ 1 ఉంది, 1 3 4 1 2, లైక్ దిస్ యూ కెన్ డూ. ఏ నెంబర్ అయినా ఇంకొకటి స్పీడ్గా ఇంకొకటి చూపిస్తాను చూడండి, ఏదో ఒకటి చూద్దాం. 31 46 × 42 అనుకుందాం, 4 3 12, 31కి 42కి, 4 1 4 3 2 6 10, 31కి 42కి, 4 1 4 3 2, తర్వాత 14 42కి, 4 4 16 2 18, 14 42 అండి క్రాస్ మల్టిప్లికేషన్, 4 4 16 2 18, నెక్స్ట్ 46 42, 6 4 24, 4 2 8, 32 క్రాస్ మల్టిప్లికేషనే, 2 4 8, 6 4 24, 24 8 32, లాస్ట్లో 6 2 12. దీన్ని బ్యాలెన్స్ చేస్తే 2 1 2 3, 3 8 11, 2 3 1 అయిపోయింది, ఇది ఆన్సర్. 2 1 2 3, 3 8 11, 1 క్యారీ, 1 1 2 + 0 2, 1 + 2 3 1. ఇక్కడ ఇక్కడ నేను చెప్పాను కదా, ఇంక ఇది 3 × 4, ఇప్పుడు ఇది ఈ స్టెప్, ఇది ఇది ఎగర కొట్టేసాం మనం, 3 × 4 లేదు, తర్వాత 31 42, 31 42 లేదు, తర్వాత 14 42 లేదు, తర్వాత 46 42 అయ్యి అయ్యి అయ్యేలాగా డైరెక్ట్గా వేసాం. ఇప్పుడు చూడండి,
మూడు నాలుగు పన్నెండు, ముప్పై ఒకటి నలభై రెండు, నాలుగు మూడు రెండు ఆరు పది, తర్వాత పద్నాలుగు నలభై రెండు, నాలుగు నాలుగు పదహారు రెండు పద్దెనిమిది, నెక్స్ట్ నలభై ఆరు నలభై రెండు, ఆరు నాలుగు ఇరవై నాలుగు, నాలుగు రోడ్లు ఎనిమిది, ఇరవై నాలుగు ఎనిమిది ముప్పై రెండు, నెక్స్ట్ ఆరు రోడ్లు పన్నెండు, బ్యాలెన్స్ రెండు ఒకటి రెండు మూడు, మూడు ఎనిమిది పదకొండు, రెండు సున్నా రెండు, ఒకటి రెండు మూడు ఒకటి. సింప్లీ యూ కెన్ డూ లైక్ దిస్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ స్పీడ్ మ్యాథ్స్లో ఇనేటప్పుడు చూసేటప్పుడు ఆనందంగా ఉంటుంది, బ్రహ్మాండంగా అర్థమైనట్టుంటుంది, ఒక్క గంటలో మర్చిపోతారు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే, లైక్ దట్ యూ డూ, ఇట్ ఈస్ హైలీ హైలీ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.